సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలను రూపుమాపిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలను సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు దళితులకు సమాజంలో గౌరవమైన ఉన్నతమైన స్థానం కల్పించే విధంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ వివిధ నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ నామినేటెడ్ పదవులు నామినేటెడ్ పనుల్లో 50% రిజర్వేషన్లు కల్పించారన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణంగానే నేడు అనేక మంది ఉన్నత పదవులు అధిరోహించి ఉన్నారన్నారు. ఆయన రచించిన రాజ్యాంగ చలువ వల్లే తాను మంత్రి హిందూపురం ఎంపీ గౌరవమైన పదవుల్లో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ గంగాధర్ గౌడ్, అనంతపురం ఆర్డీఓ గుణభూషణ్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ కార్పొరేషన్ ఈడీ విశ్వమోహన్ రెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి అన్నాదొరై, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్పొరేషన్ ఈడీ యుగంధర్ రెడ్డి, సాంఘిక సంక్షేమ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆయనకి ఘనమైనటువంటి సంఘ సంస్కరణగా సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు పేద వర్గాలు బాబు తర్వాతకి అడ్డం చేశారు ఏవైతే ఉన్నాయో వారందరికి కూడా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా గౌరవమైనటువంటి స్థానం కల్పించడానికి అలాగే భారతదేశంలో సమసమాజ స్థాపన కోసం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన రాజ్యాంగాన్ని రూపుదిద్దినటువంటి మహనీయుడు గౌరవనీయులు కీర్తి చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు కానివ్వండి మరి ఈ దేశం భిన్నత్వం కలిగినటువంటి దేశంగా భిన్నత్వంలో ఏకత్వం తీసుకురావడానికి సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు రాజకీయ అసమానతలు సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి ముఖ్యంగా అణగారిన వర్గాలైనటువంటి బడుగు బలహీన వర్గాలు దళితులు గిరిజనులు వీళ్ళందరికీ కూడా సమాజంలో గౌరవమైనటువంటి స్థానం ఉన్నతమైనటువంటి స్థానం కల్పించడమే కాకుండా వారిని స్వతంత్ర భారతావనిలో
ఇంకో ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకురావడానికి సమసమాజ స్థాపన కోసం భారత రాజ్యాంగాన్ని అనేక ఉద్దడుకులు అనేక విషయాల పరిగణలోకి తీసుకొని ఆయన రచించడం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చూపినటువంటి దారి ఏదైతే ఉందో ఆయన నడిచినటువంటి దారి ఏదైతే ఉందో ఆయన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయన మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆయన మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వరిలు జగన్ మోహన్ రెడ్డి గారు సూచన తప్పకుండా పాటిస్తాం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల అటువంటి పేద ప్రజల కోసం ఈ 1.5 సంవత్సర కాలంలోనే దాదాపు 58 వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరికీ కూడా సోదరీమణులందరికీ కూడా నామినేటెడ్ పదవులు నామినేటెడ్ వర్క్స్లో 50% రిజర్వేషన్ కల్పించి మరి స్థానిక సంస్థల్లో కోర్టులు 50% మించకోకుండా రిజర్వేషన్ ఉండాలని నిబంధన తీర్పు ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50% కాదు 59% వరకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ ఆయా అభ్యర్థులు ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన వారందరికీ కూడా 59% వరకు పైగా కూడా మరి స్థానాలు కేటాయించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ పార్లమెంటుకు కానీ అసెంబ్లీకి కానీ వీటికన్నిటికీ తల్లి లాంటిది రాజ్యాంగం. ఆ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీల మైనారిటీల ఆత్మ గౌరవం అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతిని ఈరోజు జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. దీంట్లో పాల్గొనడం అనేది ఆయన ఆశయాలను ఆయన ఏదైతే ఆలోచించినారో ఒక మంచి ఫిజికల్గా ఫిట్ ఉన్నవాణి వెంట ఒక కుంటోడు గుడ్డోడు పరిగెత్తలేడు పరిగెత్తలేని వానికి రిజర్వేషన్ అవసరము అన్న భావనతో మంచో నెమ్మడి కుంటోడిని పరిగెత్తించాలంటే వాడిని కొద్దిగా ముందు పెట్టి పరిగెత్తించాలి అన్న ఆలోచన కలిగిన అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే అంబేద్కర్ గారి ఆలోచనను స్ఫూర్తిగా తీసుకునే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ అదేవిధంగా ప్రభుత్వంలో కానీ 90% ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలతో ముందుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతికి నివాళులర్పించడం జరిగింది. ఆయన ఎక్కడ ఉన్నా కూడా అన్యాయం ఎక్కడ ఉన్నా కూడా దాన్ని ఎదిరించి పోరాడారు. అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ పెద్దలు శంకర్నారాయణ గారు మినిస్టర్గా అలాగే పెద్దలు గోరంట్ల మాధవ గారు ఎంపీగా నేను ఒక కలెక్టర్గా ఇక్కడ ఉన్నామంటే అది ఆయన రాసినటువంటి రాజ్యాంగం యొక్క సెలవు. అలాగే మీలో కూడా చాలామంది అంతకుముందు కొందరు చదువుకోకూడదు, కొన్ని క్యాస్ట్ల వాళ్ళు మాత్రమే చదువుకోవాలి, కొందరికి అధికారమే ఉండకూడదు అని చెప్పేసి వేరే విధమైనటువంటి చట్టాలు కానీ పద్ధతులు కానీ ఉండేవి, వాటన్నింటినీ తిరగరాసి అందరూ సమానమే, అందరికీ విద్య ఉండాలి అని చెప్పేసి, అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఉండాలి, అందరికీ పదవులు ఉండాలి, ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి పాత తప్పు పద్ధతిని తిరగరాశారు. అదే పద్ధతిని అప్పుడు ఆయన చేసినటువంటి మంచి పనులను ఆ పోరాటాలను ప్రస్తుత ప్రభుత్వం ఇంకా ముందుకు తీసుకొని వెళ్తుంది. అందులో భాగంగానే ఆర్థిక అజెండాతో పాటు సామాజిక అజెండా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అందుకు నిదర్శనం ఇప్పుడు చేస్తున్నటువంటి నవరత్నాలు పేదలందరికీ ఇళ్లలో ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ కాలనీస్ వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు ప్రతి గ్రామంలో ఎస్సీ కాలనీ ఒక చోట, ఎస్టీ కాలనీ ఒక చోట, మిగతా క్యాస్ట్లు ఒక చోట సపరేట్గా ఉండేటటువంటి పరిస్థితి చూసి ఆయన లేదు మనం వస్తే కాలనీస్ ఇల్లు ఇస్తాము, అవి కూడా ఇంటిగ్రేటెడ్గా ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. ఇది అంబేద్కర్ గారి ఆశయాల్ని ఒక విధంగా సామాజిక అజెండాతో ముందుకు తీసుకొని వెళ్ళడం. సో ఈరోజు అటువంటి మహానుభావుణ్ణి కలుసుకోవడం
అలాగే ఆయన ఒక మనుషులందరూ కూడా పుట్టినటువంటి ఒక్కరు కూడా ఆ మైండ్ అనేది చాలా పొటెన్షియల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా యూనిక్ గా ఉంటారు. చాలా అద్భుతాలు చేయగలిగినటువంటి మైండ్ ఉంటుంది. దాన్ని ఎట్టి పరిస్థితులలో అంటే మీరు చదువుకోకూడదు లేదంటే మీరు తక్కువగా ఉండాలి అని చెప్పేసి కాకుండా ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి మైండ్ని అంటే కల్టివేట్ చేయడం ఎడ్యుకేషన్ ద్వారా దాన్ని ఇంకా చేయొచ్చు అని చెప్పేసి ఆ రోజే మనకు చెప్పి వెళ్ళారు. సో ఆ మహానుభావునికి మరొకసారి శిరస్సు వంచి వాళ్ళని అర్పిస్తూ